తెలుగోని మనం ఎలా గుర్తుపట్టాలన్నయ్య? తెలుగోని గుర్తుపట్టడానికి పెద్దగా కష్టపడక్కర్లేదురా, తెలుగోని చాలా సులువుగా గుర్తుపట్టచ్చు. ఎలాగన్నయ్య? ఎలాగంటే తెలుగోడే వాడు తెలుగోడే మాగోడే ఇది మాగోడే వాడికి తన వాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇంకా వాగేస్తే వాడు తెలుగోడే వాడికి తన వాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇంకా వాగేస్తే వాడు తెలుగోడే ఉగాది పండుగ రోజున విష్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అందరిని పలకరిస్తే వాడు తెలుగోడే అది టాకు ముందు పరచి తెలుగు భోజనం వడ్డిస్తే స్పూను నైఫ్ ఫోర్క్ వాడేస్తే వాడు తెలుగోడే గోడ మీద ఒక చెక్క పలక పైన ఆంగ్లంలో తన పేరుంటే వాడు తెలుగోడే తన పెళ్లి నాడు కూడా సుట్టు బూట్టు వేసుకుంటూ పెళ్లి పీటు మీద కూర్చుంటే వాడు తెలుగోడే 30 కోట్లు ఖర్చు పెట్టి తెలుగు సినిమా ఒకటి తీసి ఇంగ్లీషు పేరు పెడుతుంటే వాడు తెలుగోడే తెలుగోడే రుచుల పట్టు జొన్న తిప్ప రొట్టెను దిలేసి తెజ వెనుక దౌడు తీస్తుంటే వాడు తెలుగోడే సుందరు తెలుగుంటూ బయటోడు పొగుడుతుంటే రైలాగా వాడు వెనుకుంటే వాడు తెలుగోడే నీ పాట ఒకసారి సరి చూసుకున్నావా? తెలుగు పాట పాడుతూ మధ్య మధ్యలో ఏమేమి పాడుతున్నావో నీకు ఏమైనా అర్థమైందా? అందుకనే బాబు ఈ చరణం పాడుతుంటా. తెలుగు భాష గొప్పదంటూ కొత్త పాట బయట పెడుతూ పరభాషలోన చెబుతుంటే వాడు తెలుగోడే
వాడికి తలవాడు ఎదురైతే మాట కలవడం మొదలైతే ఆంగ్లంలో ఇంక వాగేస్తే వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే, వాడు తెలుగోడే. ఇది మాగోడే, ఇది మాగోడే, తెలుగోడే, ఇది మాగోడే. అయ్యా తెలుగు మిత్రులు, తెలుగు సోదరి సోదరి మణులు, దయవంచి నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే. నాదో చిన్న విన్నపం, మనం పరాయి భాషని గౌరవించాలి, కానీ మాతృభాష పైన మాతృమూర్తి మీద మమకారం లేకుండా పోతే మన మూలాలు ఏమైపోతాయి చెప్పండి. అందుకనే కాస్త తెలుగులో మాట్లాడుకుందాం, తెలుగులో బతికేద్దాం. వాడు తెలుగోడే, మీ గజల్ శ్రీనివాస్. నమస్కారం.